महासाम्राज्यपट्टाभिषेकं करिष्ये समर्पयामि भवोद्भवाय नमः ఏ కలస పట్టుకొచ్చిన వారు వారు అర్చకులు కల్పిస్తామన్నారు దర్శకం చేయాలి. ప్రతి దాంట్లో ఈ రెండు నీళ్ళు పోస్తూ ఉంది. కానీ మ్యాస్ సార్ మీరు ప్రజాభి ఏవా వృషభ జయ గిదాన యథా దేవ నిషేధ హగం
Gracias.
మల్లికార్జున సభ గారు బైక్ లో ఈ విశిష్టమైన చెప్తూ ఉంటారు.
గణపతి పూజ పుట్టే మాత్రం ఇవన్నీ కూడా లౌకికంగా చేయిస్తూ ఉండండి. ఈ పొద్దునే మీకు చెప్పాను, మహాకుంభాభిషేకం ద్వారా స్వామి అత్యంత సంతృప్తులై ఆయనలో ఉండేటువంటి సర్వశక్తులు కూడా పునః కేంద్రీకృతములై ఉంటాయి ఈ బింబములతో అని చెప్పారు. అలా కేంద్రీకృతమైనటువంటి ఆ బింబ సకల కళా సమన్వితమైనటువంటి ఆ బింబ స్వరూపాన్ని శాంతిపత్రం కోసము లోకశాంతి కోసం ముందుగా వెంటనే నవవిధ కలశ స్నానము జరిపించి మహాపట్టాభిషేకం చేశాం స్వామివారికి. ఇది లోక కళ్యాణం కోసం శాంతి కళ్యాణం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం మామూలుగా ఏ ప్రతిష్టాధికారులు చేసినప్పటికీ కూడా కళ్యాణం చేసినట్లయితే కళ్యాణ కారకుడైనటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకి సంప్రాప్తిస్తుంది. ఆ దృష్టితో ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహింపజేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా ముందుగా శ్రీ మహావిష్ణువే దైవ స్వతమన్మంత్రయ కులదే ప్రథమ పద సంపోద్భవే భగవంశ భద్రకండే స్పన్న వర్తమాన వ్యవహారగా చంద్రమానేణాసరి దుర్ముఖనాడవత్రయ దక్షిణాణే శరద్రుతో ఆశ్వయుజమాసే శుక్లపక్షే షష్ఠ్యాం భృగువాసరే సుభక్షత్రయ సుభయోగే శుభకర్ణే మంగళవిషయ నిశిష్టాజానుభవతో శ్రీమాన్నద్ధః పురః గణాండకోటి బ్రహ్మాండనాయకస్య పరశివ సుభోత్రః శ్రీ క్షీరారామ రామలింగేశ్వర స్వామి నామదేహ మహాభోగాభోగ్యతం దే సంపూర్ణాస్య ధామన పరమాస్య ధం అస్మిన్ కళ్యాణిక దీక్షణ మహత్వఘటాభిషేక విధిన పర్జన్య శాంతి సహిత మహాకుంభాభిషేక సంపూర్ణతా సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం లీలా కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యేమాస్త్యర్థం మృత్యర్థం శాంత్యర్థం సప్తద్వీపాశంకరాత్మయోదశ్వరేశామవేదోక్తిర్మహామేశ్వరీదాత్రవేమధామపసమానస్తాకృచయే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 
గణపతి బ్రహ్మస్వం జ్యేష్ఠా స్థాపయామి పరమం పవిత్రం ప్రజాపతే సారంభృస్తాదో ఆదిశ్యమగ్రేం ప్రతుం శుభ్రం యజ్ఞాపులేతం పరమస్తు తేజః మహారాజ్ఞాపులేతం సమర్పయామి గంధద్వారాంధ్రా దర్శాన్ చతుష్టాంగరేషణే మే స్త్రీమో తానాం తామేవ ప్రయేస్త్రీ మహాకాంతే మాధుర్యశ్రీ చంద్రం సమర్పయామి ఆదనేతే ప్రాయణ దుర్వారం పుష్పణే ప్రదాస్తపటరే కాంసభద్రస్య గృహాది మే శ్రీ మహాకాంతే మహా ప్రభుణా
అలా చెప్పకపోతే ఆవిడ మానాన్న ఆవిడ ఏదో మహల్ హిమ్మంతుడి వారి యొక్క తరఫున అర్చకులు కన్యానంద గుప్తులై ఉద్యుక్తులై ఈ మాటలు చెప్తున్నారు. సౌందర్యానికి వచ్చి స్వామి కృతార్థమయ్యం, నీకు తగినటువంటి పరిపూర్ణ రూపరావణ్య విశేష పరిపూర్ణురాలైనటువంటి ఆ జగన్మాత అది ఆ రూపంతో వచ్చినటువంటి ఆ అమ్మవారు దొరికిందయ్యా, ఆ మహాకామేశ్వరుడవై నీ సుందర రూపాన్ని ప్రదర్శిద్దామనుకుంటున్నామేమో. అందుకంటే మహాకామేశ్వర సహజం సువర్ణ యజ్ఞోపవేతములు కన్యాదానం అహం కరిష్యే. ఓం కన్యాం కనక సంతన్న కనకాభరణై స్వాహ ఓం గోవిందాయ నమః.
ఓం పరః ఆత్మానం ప్రత్యభిపుషేత్ ఓం మయి మహో మయి యశోమయి ఇంద్రియం విహిత్యం పూజాభ్యాం పరిగృహ్య మన్మయన అవహనీయ ఆపై దాత పాహ అవహనీయ నీళ్లు స్వామివారి చూపించిపెట్టండి. ఇంకో రెండు సార్లు ఈసారి ఆ మధుపక్కాన్ని అభివర్తించండి. ఓం ఎం మధుగో ఆదిత్యస్
స్వామి వారి అమ్మవారిని చూపించి అందరు చూస్తున్నారు. ఓం సర్వ భక్త ప్రజామే నమః స్వరూప పశమో మేకాస్తాస్తిక గంగాంబు బిందు ప్రభా స్వస్తా శారద నీలదోపమ అనుద్యుత్యాం నిలీనాశ్చత ముక్తాః వాం శుభదాసవరుంతు గిరిజా శ్రీకంఠ వైవాహిక. ఇక్కడ పార్వతీదేవి యొక్క అతి మృదువైన చక్కని లేత తామర పద్మము వంటి చేతులలో ఉన్నటువంటి ఆ మంచి ముత్యములు ఎవరని గంగాంబు బిందు ప్రభా ఆ స్వామివారి యొక్క శిరస్సు మీద పడగానే ఎల్లప్పుడూ స్వామివారి యొక్క జటాజూటంలో ఉండేటువంటి గంగాజల బిందువుల లేక వాటితో కలిసిన మరొక ఏదైనా ధాన్య విశేషమా లేక ఈ ముత్యములే గంగా బిందువులై మారాయా? గంగా బిందువులు ముత్యములై స్వామివారి మృత్యుంజయుణ్ణి అభిషేకిస్తున్నాయా అన్నట్లుగా మళ్ళీ ఇక్కడికి రాగానే కలగా మారాయి. స్రస్తాహ శారద నీలదోపమ అనుద్యోగ్యాభిమందు సర్వదా మనందరినీ కాపాడుగా అని చెప్పేసి స్వామివారి యొక్క పరంపరా ఘట్టాన్ని అభివర్ణించడం జరుగుతుంది. ఎల్లుండి శ్రీనివాస్ గారు వంటి వారందరూ సంకల్పించారు అది అన్న సమాధాన యొక్క విశిష్టత. అందరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఓం యోగక్షేమ జగత్తు లోకి అందరూ రావాలి. స్వామి వారికి పంచహారతులు ఇస్తున్నారు. విగ్రహ క్రతవంతా ఇక్కడ పరిపూజన చేసి వెళ్ళాలి. మీతో పాటు మీ అందరూ కూడా భోజనం చేస్తా అందరూ తప్పకుండా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళాలని కోరిక. 25వ తారీఖు నాడు 23వ తారీఖు నాడు ఉదయం ఆదివారం నాడు ఉదయం అందరూ కూర్చోవాలి.
చాలా గొప్పగా నిర్వహించారు. అలాగే మా దేవాలయ అర్చకులందరూ కూడా మనసు పురకాంకితమైపోయింది. ఇవాళ మహదానందంగా ఉంది. ఏదో కనిపెట్టడం ఎంతుందో తెలీదు. పైగా మేము ఏదో నాటకాల పోటీలు అవి పెట్టుకుంటాం, ఏదో వస్తారో నాటకాలు వేసైపోతారు. కానీ ఇక్కడ ఒక పక్క దైవికమైనటువంటి కార్యక్రమంతో పాటు తెలీదు, భక్తులు పుసుక్కునే ఇలా చేయబడి తోస్తే నాకు ఇష్టం ఉండదు, హ్యాండిల్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఎందువల్లంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తోసేస్తే ఎలాగా? దేవాలయమే మీ, మేము అందరూ కూడా మీలాంటి వాడిని, నేను కూడా మిమ్మల్ని మీ ఇంట్లో తోసేస్తే మీరు ఎంత బాధపడతారో. ఒక దేవాలయంలో ప్లీజ్ అస్తిత్వానికి సంబంధించిన ఇల్లు ఏదన్నా ఉంటే సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి మీరు ఆమెన ఇచ్చే ఆస్తి వేరు. కానీ మీరు జన్మతహా తెచ్చుకున్న అస్తిత్వపు ఆస్తి ఏదన్నా ఉంటే అది ఈ దేవాలయంలో మీరు మర్చిపోవద్దు. మీరెవరు కూడా ఈ దేవాలయం మీ ఇల్లు. ఇక్కడ మీరు పడుకోవడానికి ఉంటుంది, తినడానికి ప్రసాదం ఉంటుంది, దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ఇల్లు లేకపోయినా గుడి ఉందంటారు. ఇటువంటి గుడి చాలా గొప్పది. ఇందాకే నేను గర్భగుడిలో చెప్పాను మధ్యాహ్నం, దేవాలయం అంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పాను. గుండె బాగుంటే, ఈ గుండె బాగుంటే ఈ దేహం బాగుంటుంది, గుడి బాగుంటే దేశం బాగుంటుంది అన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఏదైతే దేవాలయాలు నిలబడతాయో ధ్వజస్తంభాలతోటి, శిఖరాలతోటి, గోపురాలతోటి, గోమాతతోటి, ఒక గంగానది తోటి, అలాగే వేదంతో అధిక సంపదతోటి, అప్పుడు ఆ ఊరంతా కూడా సుసంపన్నంగా ఉంటుంది. మన పాలకుల ఎందుకు ఇంత బాగుంది, మనకి ఏమైనా అరజడు తెలుసా? తెలీదు. అందరం కూడా స్నేహపూర్వకంగా ఉంటారు. ఎందువల్ల? ఈ దేవాలయం యొక్క గొప్ప మహత్యం. అలాగే మన గ్రామ దేవత దేశారమ్మ తల్లి యొక్క ఆశీర్వచనం, ఇది మీరెవరు కూడా మర్చిపోవద్దు. పరిపూర్ణానంద గారు ప్రతిరోజు ఏదో విధంగా గుడికి వెళ్ళి చూడండి అని. నేను మన పొద్దున్నే 4:45 వచ్చాను, 5:10 చాలా మంది వచ్చి దర్శనం చేసుకు వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందం అనిపించింది. కానీ మీరు రావడం కాదు, మీ మనవలతో వచ్చినప్పుడు, మీ పిల్లలతో వచ్చినప్పుడు ఈ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ సంపద మీ పిల్లలకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మిమ్మల్ని ఓల్డేజ్ హోముల్లో పడేయకుండా ఉండాలంటే చివరి రోజుల్లో రే నన్ను నువ్వు ప్రేమిస్తావా, నువ్వు చూస్తావా అని దిక్కుమాలిన ఏడుపు ఆడవకుండా ఉండాలంటే మీ పిల్లల్ని దయవుంచి అమ్మా నాన్నల ఒళ్ళో కాదు, అమ్మమ్మల తాతయ్యల ఒళ్ళో పెంచండి. అప్పుడే ఈ దేశం బాగుంటుంది. ఆ అమ్మా నాన్నలకి, వాళ్ళకు కూడా అమ్మమ్మలు తాతయ్యలే చెప్తారు ఈ యొక్క గుడి యొక్క వైభవం. కాబట్టి ఈ గుడి యొక్క కాదు, ఇది మామూలు దేవాలయం కాదు. రోజు గంగానది వారణాసిలో ఉంటే మనం అందరం డబ్బులు కట్టి ఖర్చు పెట్టి మునిగేసి వస్తాం, అదే మన ఇంటి ముందు ఉంటే బట్టలు ఉతుక్కుంటాం మనం. ఈ గుడి గురించి మీకు తెలియడం లేదు. ఇది ఒక పెద్ద పవర్ ప్లాంట్. మీ ప్లగ్ లో పెడితే లైట్ వెలుగుతుంది ఇంట్లో. కానీ కొన్ని వేల కిలోమీటర్లు ఈ గర్భగుడిలోంచి ప్రసారం అయ్యేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కంటికి కనిపించే శక్తి కాదు, అది ఆత్మతో చూడాల్సినటువంటి దృశ్యం, అది అనుభవించాల్సినటువంటి అనుభూతి. దేవుణ్ణి ఎవడు చూడడు, చూసే శక్తి కూడా మనకి లేదు. కానీ దేవుడు అనేవాడు ఒక అనుభూతి అర్థం చేసుకుంటే మనం ఉదుట విభూతి ఏమంటారు. ఆ విభూతి యొక్క స్పర్శ మనం పొందాలంటే అనుభూతి పొందాలి. దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని ప్రయాణం చేస్తే ఓ రోజు తప్పకుండా కనిపిస్తాడు. లేడు లేడు అనుకున్న వాడు అక్కడే ఉండిపోతాడు. ఇవాళ ఈ వైభవాన్ని, ఈ దేవాలయ వైభవాన్ని స్పృశించారు, స్పర్శింపజేశారు మన అందరి చేత కూడా. అటువంటి పురుషులకి ఇవాళ మనం అందరం కూడా సత్కారం చేసుకుందాం. ముఖ్యంగా ఇవాళ ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆసనం మీద, సింహాసనం మీద పెద్దలు మహాజ్ఞాని వేదాంతి నాగ ప్రతిష్టాచార్య శ్రీ మాడుగుల శివశ్రీ శర్మ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వారు మన అందరికీ కూడా ప్రవచనం అవడానికి వచ్చారు. మీరు విని తీరాలి, అద్భుతం. ఈ ఉగాది రోజు ఆ మధ్య ప్రొద్దుటూరులో విన్నాను, వాస్తవి కళ్యాణ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో. నేను పురకాంకితున్నైపోయాను.
నేను కావాలని వారు చూడండి. ఓ పక్క స్వరూపానంద గారు, ఓ పక్కన పరిపూర్ణానంద గోపతిదేవి, దానికి పూర్వాలతో సత్కరించవలసిందిగా పెద్దలు శ్రీ సుబ్బారావు గారిని వేడుకుంటున్నారు. సుబ్బారావు సుబ్బారావు కోరుకుంటున్నా. పెద్దలు మా దత్తాత్రేయ శర్మ గారిని సత్కరించవలసిందిగా దేవస్థానం పక్షాన. హిందూ సంస్కృతిని, హిందూ సంప్రదాయాల్ని, హిందూ ధర్మాచారాలను భవిష్యత్తు తరాల వారికి, భావితరాల వారికి కూడా అందజేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు ప్రత్యేకించి గజల్ శ్రీనివాస్ గారు మరి ఒక మంచి సంకల్ప బలంతో మరి గ్లోబల్ హిందూ మరి హెరిటేజ్ ఫౌండేషన్ వారితో, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ వారి యొక్క సహకారంతో ఈవేళ భారతదేశంలోనే ఒక పంచారామాలలో అసి విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి మన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం నందు ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమం జరిపించడం మనందరికీ కూడా చాలా చాలా ఆనందకరమైన విషయం, చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాదు ఈరోజు ఏదైతే ఈ మహా కుంభాభిషేకము కార్యక్రమం ఉందో మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి మరి పెద్దలు అనేక మందిని మరి దైవజనులను మరి ఇక్కడికి తీసుకొచ్చి స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడపడం, అదేవిధంగా మంచి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక మంచి ప్రసంగాల్ని మనందరికీ కూడా అందించడం చాలా చాలా సంతోషం, చాలా చాలా ఆనందం.
ఎందుకంటే ఈరోజు పాలకొల్లు కనుక మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఒక టూరిజం గా, ఎందుకంటే ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒక్కటే, ఈవేళ ఏదైతే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ నవ్యాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా, ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రసిద్ధి చెందేటువంటి విధంగా సహకరిస్తూ ఒక టెంపుల్ టూరిజం ని డెవలప్ చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క పాలకులకు సంబంధించి ఇక్కడ పెండుగొండలో మన ఒక మంచి దేవాలయం, మరి అక్కడ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయం కానీ, అదేవిధంగా ఇక్కడ పాలకులు వచ్చి ఇచ్చేసినప్పటికీ మరి యొక్క క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కానీ, మరి ఇలా అంతర్వేది వెళ్తే అక్కడ ఒక ఆలయం, అంటే ఈ రకంగా ఒక టూరిజం ప్లేస్ గా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఈవేళ ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. తప్పనిసరిగా అటువంటి ఆలోచనకి ఈవేళ సహకారం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని కూడా కొద్దిని స్వామీజీ గారు కూడా చెప్పారు, వాస్తవంగా ప్రతి 12 సంవత్సరాలకి ఏదైతే మొన్న మనం గోదావరి పుష్కరాలను కానీ మనం కూడా మనం చూసుకో మనందరం కూడా గోదావరి పుష్కరాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మనందరం కూడా నిర్వర్తించాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈవేళ భూమి గాలి అగ్ని ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం, అటువంటి పంచభూతాల్లో అతి పవిత్రమైనటువంటిది నీరు, అటువంటి నీటిని, ఎందుకంటే మన దాహార్తిని తీర్చాలన్నా మన ఆకలిని తీర్చాలన్నా కూడా నీరు అనేది అత్యవసరమైన విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి నీటిని తీసుకొచ్చేటువంటి గోదావరిని కానీ కృష్ణానదిని కానీ మరి పూజిస్తూ మొన్న గోదావరి పుష్కరాలు అదేవిధంగా కృష్ణా పుష్కరాలు కూడా అత్యంత ఘనంగా పవిత్రంగా మన ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నాం. అదేవిధంగా ఈవేళ మహాకుంభాభిషేకం కూడా ఏదైతే పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఏ రకంగా అయితే జరుపుకోవాలో అదేవిధంగా ఈ మహాకుంభాభిషేకం కూడా 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవాలని చెప్పి స్వామీజీ గారు అందరూ కూడా మనకు మొదటి ఉదయం మనకు తెలియజెప్పడం జరిగింది. అయితే మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యులైనటువంటి ఏదైతే 30 మంది కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం కాక మరి గత 10 రోజుల నుంచి కూడా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అంటే అందరూ కూడా టీం అందరూ కూడా అంటే చౌదరి గారు కానీ ఇలా ఒక్కొక్కటి పేరు చెప్తుంటే ఏ ఊరు వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మీరు ఏ ఊరు అని అడుగుతారు, అది అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అంటే ఈ మధ్యన ఒక ఫంక్షన్కి వెళ్ళా ఏదో హోటల్లో తాజ్ హోటల్లో నన్ను చూడగానే మొత్తం అందరూ వచ్చేసారు, శ్రీనివాస్ గారు మీరు మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలని అడుగుతున్నారు కంటే మా ఆవిడ నేను నడుములో ముందుకేసి నేను కూడా తీసుకొచ్చి నాటాలనుకుంటాను, ఆ నాటే పనే ఇంకో ఇవాళ శర్మ గారు వచ్చిన విభీషణ శర్మ గారు వచ్చిన స్వరూపానంద గారు వచ్చిన ఎవరు వచ్చినా లేకపోతే నాటక కళా పరిషత్తులో వచ్చినా కూడా నాకు ఎవరు పరిచయం అయినా నా పాలకొలను తీసుకెళ్ళి నా ప్రజలకు చూపించాలి. ఎందువల్లంటే నాకు పాలకొలు అంటే ఏంటి ఇష్టమా అది అంతే అదేంటో చెప్పలేదు నాకు అంత ఇది నా మనసు నేను ఎక్కడ ఉన్నా నా పాలకొలంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, ఈ వీధుల్లో తిరిగేస్తుంటాను, మార్కెట్ ఆక్సిడెంట్ తాగి తాగి రొట్టు తింటుంటాను, నేను నాకు ఏంటో తెలియదు పాలకొలు అంటే పిచ్చి ప్రతి వీధిలో కూడా తిరిగా ప్రతి చోట కూడా పాడ ఏదైనా నాకు కావాల్సింది పాలకొల్లు. ఇదిగో ఆయన బంగారు క్షీరకులు చేయాలనుకుంటున్నాడు ఆయన, ఆయనతో పాటు నేను కూడా మెరిచి వారితో పాటు మనం బంగారు క్షీరకులను చేసినటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. అందులో భాగంగా మనం అందరం చాలా చేయాలి, తర్వాత మాట్లాడతాను, ముందు సార్ విద్దాం. నమస్కారం. కీర్తనీయే నిత్యే నిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే పుణ్యే పుణ్యప్రభావే హరిగణనమితే నిత్యశుద్ధే సువన్నే మాతర్మాత్రార్థతత్వే మతిమతిమతితే మాధవ ప్రీతిమూదే హ్రూం 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 స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే సంతుష్టాకారచిత్తే స్మితమపి సుభగే జృంభిణి స్తంభ విద్యే. సప్రశ్రయ నమస్కారః.
సభా సరస్వతికి అటుపైన ఇంతసేపు కళ్యాణ మహోత్సవాన్ని శివపార్వతులకు సాక్షాత్తు జగన్మాత జగత్పిత ఇద్దరికి కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా ఆనందోత్సాహాల మధ్య జరిపినటువంటి విద్వన్మనులకు, ఆత్మీయ మనసులో మనసు అయినటువంటి గజల్ శ్రీనివాస్ గారికి, వారి సతీమణి కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ ఆలయ ఈవో గారికి, ఇంతమంది ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా ఎవరెవరైతే చిరునవ్వులు చిందిస్తూ సమయం రసమయమై ఉన్నది, కానీ సమయాభావం ఉన్నది, అయినప్పటికీ రసమయంగా ఉన్నది కనుక అందరూ ఆనందంగా చూస్తూ ఉన్నటువంటి మీ అందరి ముఖాలకు కూడా ఆ సరస్వతి దేవిని ఆపాదించుకుంటూ ఒక్కసారి అమ్మవారికి నమోవాకాలు పలుకుతూ, సమయాభావం వల్ల ఎంత చెప్పుకోగలమో అంత క్లుప్తంగా అందంగా చెప్పుకుందా ప్రారంభిస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఒక్కసారి అందరూ కూడా మీరు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ప్రణవ పంచాక్షరి అంటారు ఈ మంత్రాన్ని. అందువల్ల అందరికీ కూడా ఇవాళ చాలా దివ్యమైనటువంటి రోజు, భవ్యమైనటువంటి రోజు. నిమిషాల సేపు కాసేపు వీపును నిటారంగా పెట్టుకొని కూర్చోండి. విజ్ఞాన ప్రసారం అనంతంగా, అఖండంగా, అమేయంగా మన లోపలికి వెళుతూ, దీన్ని వీణా దండము వెన్నుబాము అంటాము తెలుగులో. ఆ వెన్నుకు పామును తగిలించి వెన్నుబాము అంటాము. ఎందుకంటే పాము ఆకృతిలో వేల శిరస్సులు కలిగి ఆదిశేషుడు వహతి భువన శ్రేణి శేష ఫటాఫలక స్థితాం అంటాడు బృహరి. అంటే వేల శిరస్సుల చేత ఆదిశేషుడు ఎలాగైతే భువన శ్రేణులను మొత్తం భూలోక భువలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలలోక తపోలోక సత్యలోకాలని ఏడు లోకాలు పైకి, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలని ఏడు లోకాలు క్రిందికి మొత్తం 14 భువనభాండాలను మోస్తూ ఉన్నటువంటి ఆదిశేషుడు ఎలాగైతే ఉన్నాడో 1000 శిరస్సులతో, అలాగ ప్రతి ఒక్కరూ 1000 శిరస్సులు 1000 అరలు కలిగినటువంటి ఒక ముఖ లక్షణం, శిరో లక్షణం కలిగి ఉన్నాం మనం అందరూ కూడా. అయితే అది మనకు తెలియదు. మహానుభావులు కళ్ళు మూసుకొని అలా దర్శనం చేసి దర్శనాత్ ఋషికి అన్నాడు, దర్శించగలిగి భూత భవిష్యత్ వర్తమానాలు దర్శించగలిగి ఏకాగ్రతతో చూసి చెప్పగలిగితే మనకు అర్థమవుతున్నది. ఇగో మాబోటి వాళ్ళు మీకు చెబితే అర్థమవుతున్నది. అలాగా సహస్ర అరము 1000 అరలు కలిగినటువంటి శిరస్సులో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది పాము ఆకృతిలో ఉన్నది కనుక దాన్ని మనం నిటారుగా ఎప్పుడైతే దీపును పెడతామో ఇలా మెచ్చుకుంటుందట. ఎలాగైతే ఎప్పుడైతే వంగిపోతామో అప్పుడు ఇలా ముడుచుకుంటుందట. విచ్చుకోవటంలో ఏమిటయ్యా తేడా అంటే, ఈ ముడుచుకున్నప్పుడు విచ్చుకుని ఉన్నప్పుడు పడినటువంటి దుమ్ము ధూళి ఎట్లయితే ఒక ఛత్రి ఒక గొడుగుకి మధ్యలో పడినటువంటివన్నీ కూడా ముడిచినప్పుడు లోపలికి ఉండిపోతాయో, అలాగే మనకు ఎక్కడెక్కడి నుంచో లోపలికి వెళ్ళినటువంటి ఈ కాంతి ప్రసారం ద్వారా వెళ్ళినటువంటి మలినం అలా ఉండిపోతుందట. అందుకని ధ్యానము యోగము అని మొదలైనవన్నీ మనకు పూర్వము యమనియమాది యోగములన్నీ చెప్తారు కనుక ఇటువంటి దీంట్లో ఈ పాము యొక్క లక్షణం ఉన్నది కనుక దీన్ని మీకు మొట్టమొదటిగా వివరించారు. ఎందువల్లనంటే నాడు ఆయన శివతత్వం చెప్పుకోవాలంటే వేగంగా వేగంగా మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి కనుక నాగభూషణుడు శివుడు, నాగశయనుడు విష్ణువు. అసలు ఏమిటయ్యా విష్ణువు శివుడు అనే తేడా కూడా ఏమైనా ఉన్నదా అంటే ఏమీ తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఏమిటయ్యా ఎలా చెప్తున్నారు అంటే, మనకు లలితా సహస్రనామాదులలో విని ఉంటారు ఏం చెప్తున్నారంటే, విష్ణునామ సహస్రాక్ష శివనామైక ఉత్తమం, శివనామ సహస్రాచ దేవ్యా నామైక ఉత్తమం. వింటున్నాం మనం, విష్ణునామ సహస్రాచ శివనామైక ఉత్తమం.
విష్ణు యొక్క సహస్రనామాలు పలికితే వచ్చేటువంటి ఫలం శివుడి యొక్క ఒక్క నామం పలికితే వస్తుందయ్యా అని చెప్తున్నారు. అలాగే శివనామ సహస్రాచ్య దేవ్యానామైక ఉత్తమం, శివుడి యొక్క 1000 నామాలు పలికితే వచ్చేటువంటి సత్ఫలము దేవి యొక్క ఒక్క నామం పలికితే వస్తుందయ్యా అన్నాడు. మరి అందరూ ముందే ఒక్కసారి దేవి నామం పలికితే సరిపోతుంది కదా అని షార్ట్ కట్ అనే ఆలోచన చేస్తాం మనుషులు ఎప్పుడు కూడా. కానీ పదవ మెట్టు ఎక్కాలంటే మొదటి మెట్టు రెండో మెట్టు అన్ని దాటి ఎక్కాలి. అందువలనే విష్ణు స్మరణ ఏమిటయ్యా అంటే అదే దేవుడే ఒకే దేవుడే విష్ణువుగా స్మరింపబడినప్పుడు వ్యాపయతి వ్యాపించే గుణం ఇస్తాడు. ఇక్కడ కాదు ఇంకొక చోట మళ్ళీ ఇదే పని చేయిస్తాడు. ఇంకొక కార్యం మా శ్రీనివాసు గారు చాలా అద్భుతంగా నిర్వహించారు మొట్టమొదటి చెప్పవలసినటువంటి మాట. ఎందుకంటే దీన్ని ద్వయాంధికం ఏకరాత్ర దీక్ష అంటారు దీన్ని. కనుక రెండు పగళ్లతో కూడిన ఒక రాత్రి దీక్షను దిగ్విజయంగా అని అనితర సాధ్యం.